हेलो फ्रेंड्स, वेलकम टू आवर चैनल लर्न हेयर। प्लीज़ वॉच दिस वीडियो टिल एंड टू नो मोर अबाउट पॉलिनोमियल्स। सो टुडे वी आर गोइंग टू डील विथ चैप्टर पॉलिनोमियल्स। इन प्रीवियस क्लास वी कंप्लीट टू सेशंस ऑन पॉलिनोमियल्स वैल्यूज एंड जीरो ऑफ द पॉलिनोमियल एंड डिग्री ऑफ द पॉलिनोमियल। सो टुडे वी आर गोइंग टू complete cubic polynomial. So first we will go through definition. Polynomial definition vachesi, polynomials which has degree 3 is known as cubic polynomial. Polynomial ante manaku telusu, so polynomial degree 3 unte danni cubic polynomial ani antaru. Manaku intaku munde intaku mundu class lalo manaku cubic polynomial డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ మనం చూసినాం. డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ అంటే ఏంది? ఒక పాలినోమియల్ ఉన్న హైయెస్ట్ పవర్. అంటే హియర్ వి సీ దట్ అన్ ఎగ్జాంపుల్, 2x³ - 5x² - 14x + 8, దిస్ ఈజ్ ద పాలినోమియల్. పాలినోమియల్ హైయెస్ట్ హైయెస్ట్ పవర్ ఏంది? ఏది? 3, 2x³. సో 3 ఉంది కాబట్టి అది క్యూబిక్ పాలినోమియల్. ఒకవేళ 2 ఉంటే అది క్వాడ్రాటిక్ పాలినోమియల్. అంటే హైయెస్ట్ పాలినోమియల్ మొత్తంలో హైయెస్ట్ పవర్ ఏది ఉంటే దాన్ని డిగ్రీ అని అంటామని అంటారు అని మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఇక్కడ క్యూబిక్ పాలినోమియల్ అంటే డిగ్రీ 3 ఉండాలి. అంటే హైయెస్ట్ పవర్ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినోమియల్ అని అంటాం. సో క్యూబిక్ పాలినోమియల్ జీరోస్ వచ్చేసి ఎన్ని ఉంటాయంటే 3. అంటే మనకు డిగ్రీ ఎంత ఉంటే వాటికి జీరోస్ అన్ని జీరోస్ కూడా అన్నీ ఉంటాయి. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ దట్ పాలినోమియల్. సిన్స్ పి ఆఫ్ ఎక్స్ క్యాన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 3 జీరోస్, దిస్ ఆర్ దిస్ జీరోస్ ఆఫ్ 2x³ - 5x² - 14x + 18. 4, -2, 1/2 ఆర్ ది జీరోస్ ఆఫ్ దిస్ పాలినోమియల్ పి ఆఫ్ ఎక్స్. నౌ మనం ఇంతకుముందు క్వాడ్రాటిక్ పాలినోమియల్ రిలేషన్స్ చూసినాం కదా, ఇప్పుడు ఇక్కడ క్యూబిక్ పాలినోమియల్ రిలేషన్స్ని చూద్దాం. సమ్ ఆఫ్ ఇట్స్ జీరోస్, అంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ఇట్ అక్కడ సమ్ రిలేషన్ చూసినాం కదా, ఇక్కడ క్యూబిక్ పాలినోమియల్ కూడా సమ్ రిలేషన్ని చూద్దాం. సో ఇంతకుముందు ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేసుకుంటే అక్కడ పాలినోమియల్ పి ఆఫ్ ఎక్స్ జీరోస్ ఏవి? 4, -2 and 1/2 ఆర్ ది జీరోస్ ఆఫ్ దట్ పాలినోమియల్, క్యూబిక్ పాలినోమియల్ జీరోస్ అవి. సో సమ్ ఆఫ్ ఇట్ జీరోస్, సమ్ ఆఫ్ ఇట్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 4 ± 2 ± 1/2. సమ్ ఆఫ్ జీరోస్ ఎంత? 5/2 ఈజ్ ఈక్వల్ టు -(-5/2). ఇక్కడ -5 అనేది ఏంది? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో -(-) కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. అంటే సమ్ ఆఫ్ ఇట్స్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ -(-) కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఇది రిలేషన్. సమ్ రిలేషన్ ఏంది? సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు -(-) కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. So this is a sum relation for cubic polynomial. And product relation, 4 × -2 × 1/2, so is equal to -4, and this is also is equal to -8/2. So minus constant term by coefficient of x cube, and product of zeros is equal to minus constant term by కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఇది రిలేషన్. ప్రొడక్ట్ రిలేషన్ ఏంది? ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. సో ఇంకో రిలేషన్, మనం క్వాడ్రాటిక్ పాలినోమియల్ చూసినప్పుడు ఓన్లీ 2 రిలేషన్స్ ఉంటాయి, ఏది? సమ్ రిలేషన్ అండ్ ప్రొడక్ట్ రిలేషన్. కానీ ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా రిలేషన్ అనేది ఇక్కడ ఉంది. ద సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ టేకెన్ టు ఎట్ ఏ టైమ్ వీ హ్యావ్,
అంటే ఇది ఒకటే, ఇది ఇంకో రిలేషన్ అంటే ద సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్, ద సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ టేకెన్ టూ ఎట్ ఎ టైమ్ వీ హ్యావ్, అంటే రెండు జీరోస్ని ఒకసారి ప్రొడక్ట్ చేసి సమ్ చేస్తే వచ్చే రిలేషన్ని ఈ రిలేషన్ అంటారు. సో సమ్ ప్రొడక్ట్ రిలేషన్ హియర్ ఫోర్ ఇంటూ మైనస్ టూ ప్లస్ మైనస్ టూ ఇంటూ వన్ బై టూ ప్లస్ వన్ బై టూ ఇంటూ ఫోర్ దిస్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మైనస్ సెవెన్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఫోర్ మైనస్ ఫోర్టీన్ బై టూ మీన్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఇది సమ్ ప్రొడక్ట్ రిలేషన్కి, సమ్ ప్రొడక్షన్ రిలేషన్ ఎట్లా రాయొచ్చు అంటే సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ టేకెన్ టూ ఎట్ ఎ టైమ్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఇన్ జనరల్ ఇట్ క్యాన్ బి ప్రూవ్డ్ దట్ ఇఫ్ ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా బీటా గామా ఆర్ ది ఆల్ఫా బీటా గామా గ్రీక్ లెటర్స్, ఇవి గ్రీక్ లెటర్స్ని గ్రీక్ లెటర్స్ వీటిని ఎలా పలకాలంటే ఆల్ఫా బీటా గామా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పాలినోమియల్. కన్సిడర్ ఆల్ఫా బీటా గామా ఆర్ ది జీరోస్ ఆఫ్ దిస్ పాలినోమియల్. సో ఇన్ జనరల్ ఫామ్ ఫర్ ది క్యూబిక్ పాలినోమియల్ ఈజ్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వైర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ఏ పాలినోమియల్ విత్ జీరోస్ ఆల్ఫా బీటా గామా. లెట్ అస్ సీ హౌ ఆల్ఫా బీటా గామా రిలేట్ టు ఏబిసిడి. దిస్ ఈజ్ ఎ రిలేషన్ సిన్స్ ఆల్ఫా బీటా గామా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ క్యాన్ రిటెన్ ఎక్స్ ఆల్ఫా ఎక్స్ బీటా ఎక్స్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వైర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా గామా అండ్ మైనస్ ఆల్ఫా బీటా గామా. సో హియర్ ఇది అనేది ఫార్ములా ఫర్ టు ఫైండ్ ఎ క్యూబిక్ పాలినోమియల్ బై ద జీరోస్, అంటే వాళ్ళు జీరోస్ ఇచ్చినప్పుడు మనకు ఆ జీరోస్ నుంచి క్యూబిక్ పాలినోమియల్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సమ్ రిలేషన్ ప్లస్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా గామా ప్రొడక్ట్ రిలేషన్ అండ్ ప్రొడక్ట్ సమ్ రిలేషన్ మైనస్ ఆల్ఫా బీటా గామా ప్రొడక్ట్ రిలేషన్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ క్యూబిక్ పాలినోమియల్ బై ఇట్స్ జీరోస్. సో ఎక్స్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ బీటా ఇంటూ ఎక్స్ గామా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్. సో టు కంపేర్ విత్ ది పాలినోమియల్ విత్ మల్టిప్లై బై ఏ అండ్ గెట్ ఏఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వైర్ ఆల్ఫా ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ అండ్ ఎక్స్ఏ ఆల్ఫా బీటా బీటా గామా ఆల్ఫా గామా అండ్ మైనస్ ఆల్ఫా ఏ ఆల్ఫా బీటా గామా. సో దిస్ ఈజ్ ద కంపారిజన్ సిన్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు గామా సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆల్ఫా బీటా గామా
alpha plus beta plus gamma is equal to minus b by a, alpha beta beta gamma gamma alpha is equal to c by a, and alpha beta gamma is equal to minus d by a. This is a comparison for the relations. So here is a problem regarding above discussion. Verify 3 minus 1 and minus 1 by 3 are the zeros of the polynomial. So why evaluate in the zero cubic polynomial oka zeros. So verify j amount. So p of x em ichiru 3x square minus 5x square 3x cube minus 5x square minus 11x minus minus 3. Then verify relation between zero sign coefficients. So here solution. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఈ క్యూబిక్ పాలినోమియల్ ఈ జీరోస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ జీరోస్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూస్ అనేటివన్నీ ఆన్సర్ జీరో వచ్చిందనుకో. సో వీటిని ఏమని చేయొచ్చు మనం ఈ వాల్యూస్ని జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ అని అనొచ్చు. సో సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు 3ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి జీరో వచ్చింది, అండ్ 1 మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ జీరో వచ్చింది, అండ్ 1 బై 3ని చేసినప్పుడు కూడా ఆన్సర్ జీరో. సో మనం ఈ మూడుని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ అనేది మనకు జీరో జీరో వచ్చింది. సో ఈ త్రీ వాల్యూస్ ఏంది, జీరోస్ ఆఫ్ దిస్ పాలినోమియల్. సో దేర్ఫార్ 3 కామ మైనస్ 1 కామ అండ్ 1 మైనస్ 1 బై 3 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ 3x స్క్వేర్ మైనస్ 5x స్క్వేర్ మైనస్ 11x మైనస్ 3. సో వి టేకెన్ alpha is equal to 3, beta is equal to minus 1, and gamma is equal to minus 1 by 3. So we know that relation comparing the given polynomial with ax square ax cube plus bx square minus plus cx plus d, we get a is equal to 3, b is equal to minus 5, and c is equal to minus 11, d is equal to minus 3. By the comparison we get a is equal to minus 3, b is equal to minus 5, c is equal to minus 11, and d is equal to 3. So comparing this p of x to give the general form of the cubic polynomial. So by the some relation alpha plus beta plus gamma is equal to minus b by 2. So and sum of the zeros is equal to, and coefficient minus into coefficient of x square by my coefficient of x cube is equal to minus so my 5 by 3 and minus 5 by 3. So sum is equal to 5 by 3, and coefficient of x cube x square minus coefficient of x square by coefficient of x cube is equal to 5 by 3. So both are equal, and product sum product relation, this is also equal, and alpha the product relation also be equal. So has like this we find the relation between zeros and coefficient of the polynomial. So thank you friends, I hope you understand.